మరణం అనేటువంటిది ఏమిటి, దాన్ని గురించినటువంటి అవగాహన ఏంటి అనేది ప్రాణం ఉండగానే సాధ్యం చేసుకుంటే అది ప్రాణం గురించినటువంటి అవగాహనే లేదు. ప్రాణం అంటే ఏంటి, అది దాని యొక్క పర్యవసానము, దాని మార్పు, దాని వ్యవహారము అన్నీ ఊహలే. ప్రాణం అనేటువంటి దాన్ని నువ్వు చూడను చూడలేవు. ప్రాణం అంటే ఏందనేది తెలియదు, అది ఎక్కడుండే తెలియదు, ఎట్ల పోయే తెలియదు, ఏమిటనేది తెలియదు. అటువంటి దాన్ని పోతాంది అంటాండవు, పోతాండవు అనేది ఎవడు చూడలే. పోతాంది పోతాంది అంటాడు, పోయినది ఎవడు చూడలే. ఆ పోయినది నువ్వు చూస్తే అది ఒక తేలు, పోతాంది పోతాంది అంటాడు, కనపడతాంది. ప్రాణం పోతాంది పోతాంది అంటే ఏంది పోతాంది, వానికి తెలుదు చూసేటోనికి తెలుదు. మరి ప్రాణం పోతుందంటే ఇవన్నీ చర్చించే విషయాలు కాదు, ఇవన్నీ అనుభవానికి సంబంధించిన విషయాలు. భగవాన్ పదే పదే చెప్తాన్నాడు, మనసుకు అతీతమైనటువంటి విషయాలను గురించి మీరు ఎప్పుడూ చర్చించొద్దు, అవి అనుభవంలో వచ్చేటువంటి విషయాలు అవి. కాబట్టి ఆ స్థితిని చేరుకోవడానికి మానవునికి అవకాశం ఉంది, ప్రయత్నం ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి అంతే, ఆ పైన మీకొద్దు. అంతేగాని లేనిదాన్ని నువ్వు ప్రయత్నం చేసి అది ఊహించడం తప్ప ఎట్లా చేరుకుంటావు నువ్వు? ఇప్పుడు భగవాన్ ఉంది అన్నాడు, ఉన్నానన్నాడు, సరే అర్థం తెలిసింది, బాగుపడినావా? ఏం తెలిసింది? భగవాన్ చెప్పినది తెలిసింది, భగవాన్ ఏం చెప్పినాడనేది తెలిసింది, అంతే తెలుసుకోవడమే. ఏం చెప్పినారనేది తెలుసుకుంటాడే తప్ప ఆ పైన ఏమవుతాండో నువ్వు, ఇంకా తెలుసుకున్నావా? ఇంకా నీ చేతికి ఇంకా కవచాలు వచ్చినాయి, ఖడ్గాలు వచ్చినాయి, ఇంకా యుద్ధానికి సంసిద్ధం, ఎవరైనా సరే ఇది జరుగుతుంది. అంటే నీవు అలెగ్జాండర్ ప్రపంచ దండయాత్ర చేసినాడు, వాడు ప్రతి చోట వాడిని రాజ్యాన్ని జయించడం, వాడి జెండా పాతడం, ముందుకు పోవడం, అది తయారవుతుంది మనకు. అంతే, ఎందుకంటే ప్రతి విషయంలో కూడాను బాహ్య చింతన, బాహ్యానుభవం ఉండి తీరుతుందండి. మా దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు కానీ, మాట్లాడుతున్నాం కాబట్టి ఇంపాసిబుల్. అది ఖచ్చితంగా మనస్సు ఉపయోగించి మనస్సుకు సంబంధించింది అయి ఉంటుంది. ఎంత విషయమైనా ఎంత గొప్పదైనా అక్కడ అది ఉండే తీరుతుంది. అది లేకుండా పోతే ఏముంది? అది లేకుండా పోతే ఏం లేదనేది తెలుసు, ఏం లేదనేది తెలుసు, కానీ ఏం లేకుండా పోయిందే? ఏమీ లేదనేది తెలిసినంత మాత్రాన ఏమి లేకుండా పోయిందే. ఎందుకంటే ఎక్కువ వాదించి అర్థం తెలుసుకొని వాళ్లకు నా అనుభవాన్ని కూడా బేస్ చేసుకొని చెప్పిన, నేను అనవసరంగా మాట్లాడలేదయ్యా, అపార్థం చేసుకోవద్దండి, నాకు ఈ రకంగా శ్వాస నిలిచిపోయింది, మనస్సు నిలిచిపోయింది, ఆ రెండు ప్రయత్నం చేసినా నాలో పని చేయలేదు, నాకు ఆ అనుభవం కలిగింది, ఏదో శక్తి నన్ను లాగినట్లయిందని చెప్తే వినేటోడు మనస్సుతోనే వింటాడు తప్ప వానికి ఎట్లా అర్థమవుతుందండి? అర్థం కాలే. కాబట్టి ఏమంటాడు, వానికి వచ్చిన అనుభవాల కంటే నాది ఇంకొక అనుభవం అంతే, వానికి అర్థమైంది అంతే.
ఏమిట్రా ఇది అనేది మనకు శ్వాసం నిలిచిందా? నిలిస్తే ఇట్లుంటుందనే తెలిసింది. కాబట్టి అది తెలిసింది కాబట్టి నాకు తెలిసింది అంటాడు. నిలబెట్టరా నువ్వు శ్వాస, శ్వాస పోయినాక మాట్లాడు, అది తెలీదు అంటాడు. కాబట్టి ఇద్దరు ముగ్గురితో ఇదే, నాయన చావనుభవం వస్తే తప్ప మనం బాగుపడము, ఇన్ని మాటలు ఎందుకు, నువ్వు జీవితంలో చచ్చినావా? చావలే, చావలేదు కాబట్టి నువ్వు బ్రతకడానికే ప్రయత్నిస్తాడు, బ్రతుకు, ఇంకా బ్రతికేంతవరకు, ఇంకా ఎందుకు ఈ మాటలు? ఇప్పుడు కష్టాలకు బాధలకు జీవితానికి భరించలేక జీవితంలో చావరదాన్ని కోరుకుంటాను. కోరుకున్నావు, ఆత్మహత్య చేసుకున్నావు, కానీ అది నీకు అంతం కాలే. జ్ఞానం కోసం ఏమన్నా తెస్తాండవా? ఎవడు తెస్తాడు? జ్ఞానం కోసం చావడానికి అవకాశమే లేదు. ఎట్ట తెస్తావు నువ్వు జ్ఞానం కోసం? చస్తే వచ్చేది కాదు. బిగవటి ఊపిరాడకుండా ప్రాణం పోతుందే తప్ప జ్ఞానం రాదు. ప్రాణం నువ్వు శ్వాస లేకుండా చేసుకున్నా, ఆహారం లేకుండా చేసుకున్నా జ్ఞానం రాదు, ప్రాణం పోతుంది అంతే. ఏ పద్ధతిలో కూడా నీకు జ్ఞానం రాదు, అది వస్తుంది అంతే. నువ్వు తెచ్చుకోలేవు దాన్ని, ఎవరితో కూడా కాదు, ఊరికే భీకరాలు బలకాల్సిందే, కానీ అది వస్తుంది. ఊటలో నీళ్ళు ఎలా వస్తాయో అట్లా వస్తుంది అది. ఇవన్నీ ఇకారాలే. ఇకారాలంటే మన నిర్ణయాలు. బ్రహ్మం ఇట్లా చెప్పా, రామకృష్ణ పరమహంస ఇట్లా చెప్పా, దత్తాత్రేయుడు ఇట్లా చెప్పా, సాయి చరిత్ర చదవమనే, దత్తాత్రేయ దగ్గర కుక్కలు ఉన్నాయి, భామలు ఉన్నారు, అందరు ఉన్నారు, అన్నీ తెలిసినాయా నీకు? అట్లా వాళ్ళు జ్ఞానులైనారు. ఆయనకు అంతా గురువులేనంట దత్తాత్రేయునికి. సృష్టిలో ఎంతోమంది గురువులు, ఆ గురువు అందరూ గురువులే నాకు అన్నాడు. మనం కూడా అన్నాను అందరూ గురువులే. గురువులు ఎట్లయినారు? ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఉంది. ఆ గుణాన్ని నువ్వు ఆచరించి ఆ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు కదా అది గురువు అయ్యింది నీకు. ఎవరికి తెలుసుకుంటే గురువు అవుతుంది. కాబట్టి చాలామంది కూడా నా దగ్గరకు వచ్చేటట్లు చెప్తున్నా, అసలు వాస్తవంగా మీకు గురువు ఉండాడా? ఉండాడు అని అంటున్నారు. అయ్యా అందరినీ గురువులు అంటారు, వాడు నిజమైన గురువు అని నీకు తెలుసునా? ఎట్లా తెలుసు నీకు? మరి కాబట్టి గురువే తెలుదు, దేవుడు ఎందుకు ఊరికి ఇన్ని మాటలు మాట్లాడాలా? అంటే నీకు ఏది తెలిసిందో దాన్ని నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చేసుకో, నీకు పూలదండ వేసి నమస్కారం చేస్తాంలే, పను గొప్ప అని. దానికోసమే కదా ఇన్ని తిప్పలన్నీ, ఏదో 50-100 ఖర్చు అవుతుంది, తీసుకొచ్చి దండేస్తాం, ఊరికెందుకు ఏమండి? దేవుడు మెచ్చాలమ్మా. అంతర్ముఖంలో చూసుకుంటే దేవుడు మెచ్చాలి, అది నీకు లభించాలి అంతే. నేను అన్నీ పోగొట్టుకున్నా, నాకు ఏదీ లేదు, అంతా శూన్యమే, అంతా తెలుసుకున్నాను, ఇదంతా నీకు సంబంధం. నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు ఏమనుకున్నా దేవునికే సంబంధం, లోకానికి ఏమి సంబంధం? ఏమనుకుంటా ఉండవో అది అయిపోతూ అంటావు నువ్వు అంతే. జ్ఞాని మాత్రం కాలేవు, ఏమనుకుంటా అంటే అది అయితే అంటావు.
అందువలన జ్ఞాని గొప్పవాడు అనడానికి రెండు మూడు రోజుల కిందట కూడా తిరువన్నామలలో ఉన్నప్పుడు కూడా చదువుతున్న ఒక పుస్తకం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే వాళ్ళందరికీ అతీతమైన వాడు గురువు వాళ్ళే వాని కోసం ఎదురు చూస్తుంటారంట భగవాన్ దాంట్లో రాసినారు మృత్యువు జ్ఞాని అనుమతి లేనిది వాని దరిదాపు లేకుండా రాలేదంట మృత్యువు అనేటువంటిది అనుమతి తీసుకొని మీకు ఇష్టమైతే నా పని నేను చేసుకొని పోతా మీ అభిప్రాయం చెప్పండి చేతులు కట్టుకొని నిలబడుతుందంట మరి ఏంది జ్ఞాని అంటే నేను ఇన్ని ఇళ్ళు కట్టించినా నా నాకు ఇన్ని కోట్లు వస్తుంది జ్ఞానానికి ఏమన్నా సంబంధమా దీనిలతో అనువంత జ్ఞానం వస్తుందమ్మా పోతాండవు జన్మలను పెంచుకుంటా ఉండవు తుంచుకునేది ఇప్పుడు ఆ జీవన విధానము అంతర్గత ప్రయాణం అనేటువంటిది కేవలం ఒక్కటే చూడండి ఉన్నది ఒక్కటే దైవం ఒక్కటే సృష్టిలో ఉన్నది ఒక్కటే సృష్టిలో ఉన్నది దైవం ఒక్కటే ఇంక నువ్వు ఏమనుకున్నా అనుకో అంతా భ్రమే నువ్వేమనుకుంటానే భ్రమే నాకు జీవితం ఉంది నేను ఇట్లాటోని నా జీవితం ఇట్లా సాగింది నా భార్య ఇట్లా నా పిల్లలు ఇట్లా నా బంధువులు ఇట్లా నా స్నేహితులు ఇట్లా నువ్వు ఏమన్నా అనుకోవయ్యా అది నీకు సంబంధించినది నీకు సంబంధించింది అన్నీ ఉన్నాయి ఏమైనా ఉండొచ్చు కానీ దైవత్వం కాదు దైవం కరుణించాలండి ఉంటుంది అన్ని నువ్వే చెప్తారా అది చెప్తారు మీది చెప్తారు యాది నమ్మాలా మేము ఎట్లా చావాలా అంటే ఉండేది అది మరి ఎట్లా చెప్పాలా ఇట్లా చెప్తే ఇది సాధ్యం కాదంటారు అట్లా చెప్తే అది కాదు సాధ్యం కాదంటారు ఎట్లా చెప్పాలా ఏం చెప్పాలా కానీ ఒక్కటి జీవితంలో జ్ఞాని ఎవడైనాడంటే నేను శాశ్వతంగా లేను అని తెలుసుకున్నవాడు వాడు లేకుండా పోయినప్పుడు అది సాధ్యమైంది అంతవరకే ఆ పైన విడిచిపెట్టు ఆ పైన మాట్లాడవద్దు చెప్పొద్దు ముందు నేనున్నానంటాండవు నువ్వు లేకుండా పో తర్వాత నీకు తెలుస్తుంది నువ్వు ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో జ్ఞాని కాలేవు అందుకోసమే నేను చస్తే దేవుడు అది చావడానికి ఎవడు ఒప్పుకోడు ఎందుకంటే శరీరం కోసమే బతుకుతున్నాం మనసుకు ఉండేటువంటి కోరికలు తీర్చుకోవడానికే బ్రతుకుతున్నాం అది తప్ప మన బ్రతుకుకి ఏం తెలుసు బ్రతుకు అనేటువంటి దానికి అర్థం ఏంటి ఇదే మనకు తెలిసింది ఇది ఆ అనుగ్రహం అనేటువంటిది మాత్రం ప్రవేశించినప్పుడు ఇన్ని అసాధ్యాలు ఇది సాధ్యం కాదనేటువంటి భావాలు మనలో ఎన్నుండాయో అసలు ఇవి ఎక్కడ అసలు అడ్రస్సే ఉండదు అన్నమాట ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కదా అడ్రస్సే ఉండదు అంటే అది ఎట్లా ఆ అనుగ్రహం అనేది ఎలా ఉంటుందో ఏం చేస్తుందో మొత్తానికి ఇదంతా పోతుంది
మనం ఎన్ని జన్మలు ఎత్తినా పోగొట్టుకోలేము. మరి అది అంత సులభంగా తీసేస్తా ఉంది అంటే ఏందో, అది ఎట్ట తీసేస్తా ఉందో, దాని దగ్గర పరక లేదు, బాంబు లేదు, కొట్టే ఆయుధాలు లేవు. వానెందుకు వానికి తెలుస్తూ పోతూ ఉంటుంది, దైవత్వం అనేటువంటిది కూడా వానికి అర్థమవుతా పోతుంది. దైవం కరుణిస్తే తిరువన్నామల నుంచి వచ్చేటప్పుడు కలశపాకం అని ఒక విలేజ్ వస్తుంది, బ్రిడ్జి వంక బ్రిడ్జి ఉంటుంది, బ్రిడ్జి పక్కలోనే. ఇట్లా పోయేటప్పుడు ఆ పల్లె దాటుకొని పోతే బ్రిడ్జి వస్తుంది, అక్కడ నుంచి వచ్చేటప్పుడు బ్రిడ్జి లెఫ్ట్ సైడ్ పోవాలన్నమాట, పూండి అని. ఆ విలేజ్కి పోయినాం, ఆడ పూండి స్వామి ఉన్నాడంటే ఎప్పుడో 30 ఏళ్ళ కిందట ఆ ఏరియాకి పోయినట్లుంది, నాకు గుర్తులేదు. కానీ ఆయన 1978లో శరీరాన్ని వదిలినాడు. ఆయన చరిత్ర తీసుకుంటే అంత గొప్ప విశేషాలు ఉన్నాయి. మరి చరిత్ర తెచ్చినా మరి మా యాడేసినాను చాలా గొప్పగా ఉంది. అసలుకి వరదలు వచ్చినా ఇసుకలోనే ఉన్నాడు, వరదలు పోయినా ఇసుకలోనే ఉన్నాడు, ఇసుకే తింటాడు, మన్ను తింటాడు, కనబడలేదా తింటాడు, ఎక్కడంటే అక్కడ పండుకుంటాడు, ఒక చోట ఉన్నట్టు రోజు ఇంకో చోట కనబడతాడు, అసలు ఖండ ఖండాలుగా భాగాలుగా కనబడతాడు, భయపడతారు, మళ్ళీ ఒకటవుతాడు, మాట్లాడాడు. చివరికి ఆయన్ను ఒక ధనికురాలు వస్తుంది దర్శనం చేసుకోవడానికి, వస్తే సొత్తులన్నీ దొంగలు ఎత్తుకొని పోతారు. స్వామి నీ దగ్గర కోసం నీ కోసం దర్శనానికి వస్తే నా సొత్తులన్నీ ఎత్తుకొని పోయినారు, నేను ఇంటికి పోతే నన్ను బతకనిస్తారా అని ఏడిస్తే అట్లనా ఆడ కొలిన దగ్గరకు పోయి ఒకటి కడ్డి తీసుకురాబో అని చెప్తాడు. ఆమె కడ్డి తీసుకొస్తుంది, దాన్ని ముట్టుకుంటానేది బంగారం అవుతుంది. పో, ఆమె సంతోషంగా బంగారు కడ్డి తీసుకుపోయింది. ఇది దిన్నము ఆయనకు అన్నం తెచ్చేటోడు చూస్తూ అంటాడు. చూసి ఓ రోజు పట్టుకుంటాడు స్వామి, వాడు గడారు తీసుకొస్తాడు. ఆయమ్మ తెచ్చిన కడ్డీని బంగారు చేసినావు కదా, ఈ గడార్ను బంగారు చేయి నాకు అంటే పలకలే. అప్పుడు వాడేం చేసినాడు, ప్లాన్ వేసినాడు, ఇద్దరు ముగ్గురిని తోడు చేసుకున్నాడు. ఎతకపోయినారు సంపుతామన్నారు, సుమారుగా తన్నారు, తన్ని ఈడ్స్ వారికి పోయినారు. మళ్ళా బయటకు వచ్చినాడు, మళ్ళా బాగా తిరుగుతున్నాడు. అట్లా చంపేకి కూడా ప్రయత్నం చేసినారు, ఎందుకంటే ఆయనకంటే వీళ్ళు గొప్పోళ్ళు. ఎందుకు గొప్పోళ్ళైనారంటే మా మాట ఇన్లేదే, అందులో ఎందుకు ఇన్లే, ఇన్ని సంవత్సరాలు నేను అన్నం పెట్టి సాగితే నాకే నువ్వు ఆ విద్య నేర్పివా, నాకు నేర్పిక నువ్వు ఎవరికి నేర్పిస్తావు, అది విద్య కాదురా అంటే ఇనేటోడు ఎవడు, నేర్పిస్తే వచ్చేది కాదురా అని ఎవరికి చెప్పుకోవాలా. ఇక 19 సంవత్సరాలు ఒకే ప్లేస్లో ఒకే అరుగు మీద ఒకటే రూమ్లో ఉన్నాడు, అది కూడా మేము చూస్తే పోయి 19 సంవత్సరాలు ఆ అరుగు మీదనే ఆన్నే యూరిన్ పాస్ చేయడము, మోషన్స్ అన్నీ అంతే. అది గుట్టగా తయారైందంట, గుట్టగా తయారైన దాని మీదే పండుకోవడం, దాంట్లోనే ఉండడం, తింటే తినడం లేకుంటే. ఇంత గొప్ప చరిత్ర ఆయనది. మరి ఏమిటి అనేది ఆ చరిత్ర చదివితే రమణ మహర్షి కంటే గొప్పోడేమనిపిస్తుంది. కానీ రమణ మహర్షి ఎందుకంటే రమణ మహర్షి దగ్గర ఉన్నటువంటి స్పందన
అది వేరు. అదే ఇటువంటి మహనీయులు ఎంతోమంది ఉండారు, అంత అవధూతలే, గొప్పోళ్ళే, తక్కువలేం కాదు. కానీ దానికి ఆయన చెప్తానన్నమాట, ఇవన్నీ కూడాను మనస్సు లేకుండా చేసుకోవడానికి ఏం చెప్తాడు, మనస్సు లేకుండా చేసుకోవడానికి అన్ని తిప్పలు పడినారు. ఆ మనస్సు లేకుండా పోవడానికి భగవాన్ నేనెవరిని విచారించమన్నాడు. అన్ని పాటలు పల్లేరు రావద్దురా, ఎవడు చేసినా దానికోసం ఇంకోటి లే కానే కాదు, ఏమని తిప్పలు వాణివి, ఏమని కర్మ వాణివి. కాబట్టి ఈయన చెప్తాడు, ఈయన కూడా ఇద్దరు ముగ్గురు దగ్గరికి, అవధూతల దగ్గరికి పోవడము, అవధూతలు రావడము, ఎంతమంది మహనీయులు ఉన్నారో అసలు మనకు బాబా. ఇటువంటి వాళ్ళు కో కొల్లలకు ఉన్నారు, ప్రతి ప్రాంతంలో ఉన్నారు మా మనకు తెలియదంతే. ఇది వేరు, రమణ మహర్షి స్థాయి అది వేరే విషయము. ఈ అవధూతలు అంటే లోకంలో సమ్మతించి ఆరాధింపబడుతున్న వాళ్ళు కోకొల్లలకు ఉన్నారు. ఈ రకరకాలమైనటువంటి జీవన విధానంతో వీళ్ళు జీవిస్తూ వస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇది వాళ్ళు మహనీయులైనారు అని మనము ఫాలో అవుతే మనం మహనీయులమవుతామా? ఫాలో కావడానికి దేన్ని ఆధారం చేసుకొని మనం ఫాలో కావాలా? అందువల్ల లోపల భగవంతుడు మెచ్చే విధంగా లోపల మనం మోల్డ్ అవుతూ రావాలి. దేని మీద దృష్టి పెట్టకూడదు, మనలో ఏముందో లోపల నీకు భగవంతునికి సంబంధించిన విషయం, భగవంతుణ్ణి మెప్పించే విధంగా నువ్వు తయారు కావాలి, అది నీకు భగవంతునికి సంబంధించిన విషయం. అది నీకు అతనికి బంధుత్వం అంతే కానీ మధ్యలో వేరేది లేదు. ఆడ ఏ వ్యక్తి లేడు, ఏ రికమెండేషన్లు లేవు, ఏ కథలు లేవు. నువ్వు ఏం మాట్ల నేను చెప్పేది నేను నువ్వు ఏం మాట్లాడినా నీ అనుభవమా ఇతరుల అనుభవమా మనము తెలుసుకొని చెప్తున్నాం. ఏమి చల్లవండి ఇవన్నీ, ఇదంతా చెప్పుకోవడానికి, తెలియజేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప నీకేమన్నా ఉపయోగం జరిగిందే కాదు కదా.